పరకాల ఎమ్మెల్యే రేవరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పరకాల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షుపతి, నడికోడ మండల అధ్యక్షుడు బుర్రా దేవేందర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు పసల విజయ, స్థానిక కౌన్సిలర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘం నాయకులు పాల్గొన్నారు. టీడీపీలో గెలిచి నీ ఆశలు పెంచుకోవడానికి డబ్బుల తమ్ముడు పోయి ఎలక్షన్ ఫండ్ వాపసు తీసుకొని 500 కోట్ల రూపాయల పనులు ఒప్పించుకొని కేసీఆర్ తోటి పట్ల మారినావు. 10 ఏళ్ళు ఏం చేసినావు ధర్మారెడ్డి? చలవాడిని కలవలేదా? జగ్తే కలవలేదా? నిర్మాణం ఎందుకు చేయలేదు? డబ్బులు లేని వాటికి శాంక్షన్ పట్టించి ప్రజలు తప్పుదో పట్టించి ఆలోచన చేయకుండా సమా చెప్పు. నువ్వు చలవాకు బిల్కి ఎందుకు కట్టలేదు? పరకాల డిగ్రీ కళ ఎందుకు కట్టలేదు? పరకాల్లో నిర్మాణం చేసే 100 పడకల ఆసుపత్రి నిధులని ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు దారి మళ్ళించలేవు? దానికి బాధ్యులు ఏమో చెప్పు. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి మిగతా నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచినాక 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి నిర్మాణమైంది. 10 ఏళ్ళైనా నువ్వు నిర్మాణం చేయడమే కాకుండా వచ్చిన నిధులను, అంటే కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను దారి మళ్లించి నీ యొక్క డబ్బులకు దారి మళ్లించి రాజస్థాన్ ఇవ్వాలి నువ్వు కాదని చెప్తున్నా. లే మళ్ళించలేదంటే మరి కంట్రాక్టర్ పిలిచి కూర్చున్నాం అక్కడ ఎంపీ హౌస్ కాదు. ఆయనే చెప్తాడు, ఆయన ఎమ్మెల్యే తిరుగుతాడు, మా నిధులు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాడుకున్నారు సార్, దయచేసి ఇప్పియండి, మీరు ఇప్పించి నేను పనిచేస్తా అంటున్నాను. దానికి మాట్లాడు అసలుకి. నువ్వు ఎక్కడ వేసుకున్నావు రోడ్లు ధర్మారెడ్డి? నీ యొక్క పులుగుర్తు నుంచి రామకృష్ణపురం పోయే నీ యొక్క క్రషర్ కంపెనీకి రోడ్లు వేసుకున్నావు 10 కోట్లు పెట్టి. అంటే రైతుల దగ్గర 5 లక్షలకు భూమి కొని 30 లక్షలకు అమ్మకొండలకు అమ్ముకున్నావు, దానికి నువ్వు రోడ్లు వేయించుకున్నావు. గుడ పండ్ల నీ సిమెంట్ క్రషర్ నీ యొక్క డాంబర్ ప్లాంట్కు కొత్త కట్టడానికి ఎక్కడికి వేయించుకున్నావు? గుడపడులోకి వెళ్ళి జాతీయ రహదారికి వేసుకున్నావు. నీ తమ్ముని యొక్క డాంబర్ ప్లాంట్కి ఎక్కడ వేసుకున్నావు? బొగిచేలు వేయించుకున్నావు. మరి మా ఎమ్మెల్యే నీళ్ళక కాదు, ప్రజలకు ఒక సరైన పద్ధతిలో రాబోయే 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఉపయోగపడిగే రీతి లోపల ప్రజలందరూ అవసరాలు ఏవైతున్నాయి, ప్రజల అభిష్టం ఏమవుతున్నది, ఒక ఇంజనీరింగ్ అధికారుల సలహాలు తీసుకొని ప్రజల అవసరం దృష్టి పెట్టుకొని పనిచేస్తాడు దానికి నిదర్శనం ఏ రోజు కంటాత్మకులు బిజీ అని చెప్తున్నాం.